హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ ప్రియారం. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, థంబ్నైల్ అయితే చూసేసే ఉంటారు కదా, అంటే షాపింగ్ మాల్స్లో ఎలా అయితే మనకి శారీ ఫోల్డింగ్ ఉంటుందో, సో ఆ ఫోల్డింగ్ అయితే ఎలా చేస్తారు ఏంటి అన్నదైతే చూపించడానికి వచ్చేసాను. అండ్ ఆ ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మన బీరువాలో పెట్టుకోవడానికి కానీ, ఎక్కడ పెట్టుకున్నా కబోర్డ్స్లో పెట్టుకున్నా కానీ అస్సలు నలగకుండా చాలా బాగా ఉంటాయండి. సో ఆ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అని చూడండి అన్నమాట. సో మనం ఆ ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా మరి, వచ్చేయండి. సో ఇది వచ్చేసి నార్మల్ శారీ ఫోల్డింగ్ అండి. సో ఇది వచ్చేసి షాపింగ్ మాల్లో ఎలా అయితే ఫోల్డ్ చేస్తారో ఆ ఫోల్డింగ్ అన్నమాట. ఈ ఫోల్డింగ్ చాలా బాగుంటుంది. సో నార్మల్ ఫోల్డింగ్కి ఈ ఫోల్డింగ్కి చూసారా, చాలా బాగుంటుంది అండ్ చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది. అండ్ కబోర్డ్స్లో పెట్టుకున్నా సరే మనకి స్పేస్ తక్కువ ఉంటుంది, అండ్ అసలు ఐరన్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ మధ్య ప్లేటింగ్స్ అవి చేస్తున్నారు కాబట్టి, ప్లేటింగ్ చేసుకునేటప్పుడు ఐరన్ ఎలాగో చేసుకుంటారు కాబట్టి అదైతే ఓకే. అండ్ నేను శారీ ప్లేటింగ్ కూడా చూపించానండి, పైన ఐ ఐకాన్లో కనిపిస్తూ ఉంటుంది. సో అది క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి, అండ్ ఈ వీడియో చూసాక ఆ వీడియో అయితే చూసేయండి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంచక్క స్పేస్ కూడా కలిసి వస్తుంది, అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి. సో ఇలా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. అండ్ ఈ ఫోల్డింగ్ది జస్ట్ అలా పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు నార్మల్గా ఇలా ఎలా ఫోల్డ్ చేయాలి అని అంటే నేను మొత్తం చూపిస్తాను, సో అందుకే ఫోల్డింగ్ అంతా తీసేస్తున్నా అన్నమాట. అండ్ నార్మల్గా మనం ఎప్పుడు ఎలా అయితే పెట్టేసుకుంటామో, ఎప్పుడు ఎలా అయితే మనకి ఫోల్డింగ్ అనేది ఉంటుందో అలాగే చేసుకోవాలి. ఇది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, బట్ ఇలా ఎవరికి తెలీదు. ఇలా చేస్తే మంచిగా స్పేస్ అది బాగుంటుంది, అండ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. సో నేను నా పట్టు శారీస్ అన్ని కలెక్షన్స్ కూడా చేశాను ఆల్రెడీ, ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐ ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే చూసేయండి. సో నార్మల్గా మనం ఎలా మడత పెట్టుకుంటామో అలాగే మడత పెట్టుకోవాలి. సో ఫస్ట్లో నార్మల్గా మనం ఎలా మడత పెట్టేసుకుంటామో శారీని అలాగే మడత పెట్టేసుకోవాలి. సో శారీని అయితే ఇలా మడత పెట్టుకుంటాం కదా మనం, సో ఇలా మడత పెట్టుకుంటాం కదా. సో ఇలా అయితే మడత పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి మనకి డిఫరెన్స్ వస్తుందండి. ఇక్కడ నుంచి నార్మల్గా ఇలా పెట్టేస్తే నార్మల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది, అది షాపింగ్ ఫోల్డింగ్ అయితే కాదు. సో షాపింగ్ మాల్స్ ఫోల్డింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ నుంచి మారుతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇది ఇలా పట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇది ఇలా లాస్ట్లో పట్టుకొని దీన్ని మనం బెడ్ మీద వేసుకోవాలి. బెడ్ మీద కానీ కింద కానీ ఎక్కడన్నా వేసుకోవచ్చు. సో నేనైతే బెడ్ మీద వేశాను. సో బెడ్ మీద వేసిన దాన్ని కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను. సో ఇప్పుడు ఇలా బెడ్ మీద వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇటువైపు కార్నర్ని మధ్యకి మడత పెట్టాలన్నమాట. అంటే కొంచెం ఇంత స్పేస్ ఇవ్వాలి, మన అరిచేయంత స్పేస్ అయితే ఇచ్చావు. అండ్ ఇటు వచ్చేసి ఇటు కూడా సేమ్ ఇలాగే మధ్యకి మడత పెట్టాలి. సో ఇది కూడా అరిచేయంత స్పేస్. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇది మధ్యకి ఫోల్డ్ చేయాలి. సో మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ వరకు ఫోల్డ్ చేయాలి. కరెక్ట్గా ఇక్కడ వరకు ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఇంత డిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇంత డిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇంత నీట్గా వస్తుందండి, చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇలా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట.
సో చూసారు కదండి ఫోల్డింగ్, ఫోల్డింగ్ ఎవరికైనా నచ్చుంటే కింద అయితే కామెంట్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నాకు మంచిగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ ఫోల్డింగ్ అయితే ఇలాగా, సో దీనికి మరి బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ ఎక్కడ పెట్టాలి అని అంటే ఏం లేదండి, బ్లౌజ్ కూడా జస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని మనకి బ్లౌజ్లు ఉంటాయి కదా, ఇప్పుడు అన్ని మగ్గం వర్క్లే కదా, సో దీన్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నార్మల్గా ఇలా ఫోల్డ్ అంటే నిలువుగా ఫోల్డ్ చేయాలి. మనం నార్మల్గా జాకెట్ అనేది ఇలా ఫోల్డ్ చేస్తాం, ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేయాలి నిలువుగా. సో అలా ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా మీరు మధ్యలోకి ఇలా పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. సో ఇలా అయితే మొత్తం బ్లౌజ్ అండ్ శారీ ఫోల్డింగ్ అయితే ఇలా చేసేసుకోవడమే, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నాకు వచ్చేసి ఇంకా పట్టు శారీస్ ఉన్నాయి, ఆ పట్టు శారీస్ అన్నీ నేను ఇలాగే పెట్టుకుంటా అన్నమాట. సో ఇదొకటి ఇదొకటి 1, 2, 3, 4, 5 అయితే ఉన్నాయి నాకు. సో ఈ రెండు సేమ్ ఒకలాగే ఉంటాయి కానీ ఒకటి కాదు. సో ఇలా పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు చూపించింది ఒకటి. సో ఇదైతే మీకోసం ఫోల్డ్ తీసాను అన్నమాట నేను, సో ఇలా పెట్టి చూపించాను. సో ఇది కూడా ఫోల్డ్ చేసేసుకుంటాను తర్వాత. సో నాకు వచ్చేసి 5 ఉన్నాయండి. అండ్ ఫోల్డింగ్స్ అది నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మరి లైక్ చేసేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో అయితే ఇంతే.